సమస్త మానవాళికి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ గారికి ప్రపంచానికి అమరత్వం గురించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి మహామహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ రాంతా గారికి ప్రతి ఒక్క మానవుడికి రాంతా విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేస్తున్నటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు నా ఆత్మపూర్వక ప్రణామాలు వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ టు రామ్తా విజ్ఞానం మనం చెప్పుకున్నట్టుగా రామ్తా విజ్ఞానము మన విజ్ఞానము మన నవ విజ్ఞానము మన నవ్య విజ్ఞానము మన ఆత్మ జ్ఞానము అందుకే మన రామతా యొక్క అబ్రివేషన్ని మనం తెలుసుకుంటున్నాము ఈ అబ్ ఈ దీని యొక్క పూర్తి వివరణ అనేది కేవలం రామ్ అనే వ్యక్తికి సంబంధించినది కాదు బాగా గుర్తుంచుకోండి మాస్టర్స్ రామ్ అనబడే ఒక కేవలం ఒక వ్యక్తి పేరైతే అయి ఉండొచ్చునేమో కానీ అది ఒక చైతన్య దీప్తి ఒక చైతన్య స్ఫూర్తి మనందరం కూడా రామ్ కాన్షియస్ ఏ మాస్టర్స్ మనందరం కూడా రామ్ తా చైతన్యంతోనే నిండి ఉన్నాము అందుకని రామ్ గురించి మనం తెలుసుకుంటుంటే ఎంతెంతగా మనం తెలుసుకుంటామో అంతంతగా మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము అందుకే మనం గత ఎపిసోడ్లో ఆర్ రియలైజేషన్ ఆఫ్ అయామ్ రియలైజేషన్ ఆఫ్ అయామ్ ఎవరు రియలైజేషన్ ఆఫ్ ఐయామ్ గాడ్ మనం సాక్షాత్తు దైవాలమే అని తిరిగి సాక్షాత్కారం పొందడం అంటే తిరిగి తెలుసుకోవడం ఇప్పుడు మనం రాంతాలో ఉన్నటువంటి రెండవ అక్షరం యొక్క అబ్రివేషన్ని దాని వెనక దాగున్నటువంటి నిగూఢమైనటువంటి మూలంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం ఏ

నువ్వు దైవానివే అని అర్థం చేసుకున్నావు అయిపోయింది ఆ ప్రాసెస్లోకి నువ్వు వచ్చేసావు నువ్వు ధ్యానంతో అర్థం చేసుకున్నావు నువ్వు దైవానివే అని ఇప్పుడు ఏం చేయాలి అర్థం చేసుకున్న తర్వాత మనం చేసేటువంటి ఆ సాధనే అవేర్నెస్ ఆఫ్ అయామ్ ఎరుకతో ఉండాలి నేను సాక్షాత్తు దైవాన్నే అన్నటువంటి ఆ ఎరుకతో నేను ఎప్పుడూ ఉండాలి అందరూ అలాగే ఉండాలి ఎరుక అవేర్నెస్ ఆధ్యాత్మికతలో ఎవేర్నెస్ ఎరుక అనేది చాలా కీలకమైన పదం మాస్టర్స్ మొత్తం ఆధ్యాత్మికతలో నీ పురోగతి నీ అభ్యున్నతి ఎరుక నువ్వెంత ఎరుకలో ఉన్నావు నువ్వెంత ఎవేర్గా ఉన్నావు అన్న విషయం గురించి అర్థమవుతుంది ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఓషో నుంచి మొదలు పెడితే రమణ మహర్షి నుంచి ఎంతోమంది ఎరుక గురించే మాట్లాడుతూ వస్తారు నీ ఎరుకలో నువ్వుండు అంటుంటారు బీఎవేర్ అంటారు ఓషో బీ బీఎవేర్ అంటారు రమణ మహర్షి గారు ఏమంటారు నీ ఎరుకతో నువ్వు ఉండు నీ ఎరుకలో నువ్వుండు నీ ఎరుకతో నువ్వుండు అంటారు అందుకే మనం ఇక్కడ ఎవేర్నెస్ ఎరుక అన్న పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మాస్టర్స్ మీకు సరళంగా వివరించడానికే నేను ప్రయత్నం చేస్తాను ఎరుక అవేర్నెస్ అంటే నువ్వు ఏదైతే అయి ఉన్నావో కేవలం దానిగానే ఉండడము కేవలం దానిగానే ఉండడము దానినే వ్యక్తపరచడము దానితోనే పూర్తి స్థాయిలో అనుసంధానం చెంది ఉండడము అవేర్నెస్ అంటే ఐఆమ్ గాడ్ అని ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో ఆ తర్వాత స్టెప్పు నేను సాక్షాత్తు దైవాన్నే అన్న ఎరుకతో ఉండాలి నేను సాక్షాత్తు దైవాన్నే అన్న ఎరుకలో ఉండాలి ఎరుకతో ఉండాలి ఎలా ఉంటాం మనం ఎరుకతోటి ఎలా ఉంటాము అంటే ప్రతిదానికి ఒక లక్షణం అంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను మాస్టర్స్ నేను నేనొక ఉపాధ్యాయున్ని ఒక ఉపాధ్యాయున్ని అన్న విషయం నాకు తెలుసు కానీ నేను ఉపాధ్యాయుణ్ణి అన్న ఎరుకతో ఎలా ఉంటాను అంటే ఉపాధ్యాయుడు ఏ ఏ పనులైతే చేయాలో ఏ పనులు చేస్తే తాను ఉపాధ్యాయుడిగా ఉంటాడో ఎలాంటి కర్తవ్యాలు తాను నిర్వహించాలో అలాంటి కర్తవ్యాలు నేను నిర్వహిస్తూ ఉంటే నేను ఉపాధ్యాయుడు అన్న ఎరుకతో ఉంటాను ఒక డాక్టర్ ఉన్నారు తనకి తెలుసు డాక్టర్ అని తాను రియలైజ్ అయ్యాడు తాను డాక్టర్ అని తనకి తెలిసింది అప్పుడు తాను ఏం చేయాలి ఒక డాక్టర్గానే ఉండాలి ఒక ఇంజనీరు ఒక ఇంజనీర్గానే ఉన్నప్పుడు తాను ఎరుకతో ఉన్నవాడు అవుతాడు అది ఎరుక అంటే మరి అలాగే ఉండకుండా వేరేగా ఎలా ఉంటాం మాస్టర్స్ అన్న ప్రశ్న మీలో ఆవిర్భవిస్తుంది ఖచ్చితంగా ఆవిర్భవించి తీరాలి మీ ప్రశ్నలు ప్లస్ ఇంకో విషయం మాస్టర్స్ మీ ప్రశ్నకి జవాబుల కోసం కూడా ఎక్కడా వెతుక్కోవద్దు మీ ప్రశ్నకి జవాబు ఇవ్వగలిగేది ధ్యాన స్థితిలో ఉన్న మీరే అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రశ్నకి అతిపెద్ద జవాబు మీరే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే ప్రతి ప్రశ్న అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఇక్కడ ఉద్భవించిన ప్రశ్న ఏంటి నేను దైవాన్నే కదా మనం దైవంగా కాకుండా ఎలా ఉంటాను దైవమనే ఎరుకలోనే ఉంటారుగా మాస్టర్ అని మీరు ప్రశ్న మీలో ఉద్భవించవచ్చు కానీ ఇప్పుడు మనము అలా ఉండడం లేదు దైవం అనే ఎరుకతో మనం ఉండడం లేదు ఒక ఉపాధ్యాయునైనా నేను ఉపాధ్యాయుడు చేస్తున్నటువంటి కర్తవ్యాలు చేయడం లేదు వేరే పనులు చేస్తున్నాను ఒక డాక్టర్ డాక్టర్ పని చేయట్లేదు వేరే పని చేస్తున్నాడు అలా ఎందుకు వచ్చింది అంటే మనము ఆత్మ యొక్క లక్షణాలను ప్రతిబింబించాలి కానీ దైవం యొక్క లక్షణాలు ప్రతిబింబించాలి కానీ మనం పూర్తిగా మన న్యూరోకాటెక్స్ అని చెప్పబడే మన వ్యక్తిత్వం పర్సనాలిటీ వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలను మాత్రమే మనం వ్యక్తీకరిస్తూ వస్తున్నాము మనం వ్యక్తిత్వం యొక్క ఎరుకలో ఉంటున్నాము ఆర్ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ పర్సనాలిటీ వి ఆర్ నాట్ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ ద గాడ్ వి ఆర్ నాట్ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ ద డివినిటీ మనం దైవానికి సంబంధించిన దివ్యత్వానికి సంబంధించిన లక్షణాలను వ్యక్తీకరించట్లేదు ప్రతిబింబించట్లేదు మనం ఎంతసేపటికి ఇందాక చెప్పుకున్నాం కదా మనస్సు నేను మనస్సుకు సంబంధించిన లక్షణాలను మాత్రమే మనం వ్యక్తీకరిస్తూ వస్తున్నాము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు దైవ అసుర సంవిత్ విభాగము అని ఉంటుంది మాస్టర్స్ దాంట్లో మంచి ఆ గీత గీసి రాస్తారు దైవానికి సంబంధించిన లక్షణాలు ఏంటి అసురుడికి సంబంధించిన లక్షణాలు ఏంటి ఇక్కడ అసురుడు అనేవాడు బయట ఎక్కడో ఉండడు నీ మనసే నీ అసురుడు అలాగే నీ మనసే నీ మిత్రుడు కూడా నీ మనసు ఎప్పుడైతే ఆత్మ మనసుగా మారుతుందో అది నీకు అత్యంత అద్భుతమైన మిత్రుడు నీ మనస్సు ఎప్పుడైతే మనస్సు నేనుగానే ఉంటుందో వ్యక్తిత్వపు నేనుగానే ఉంటుందో అది అప్పుడు అసుర లక్షణాలని ప్రతిబింబిస్తుంది మనం గుర్తుపట్టగలగాలి దైవపు లక్షణాలేంటి అసుర లక్షణాలేంటి గుర్తుపట్టగలిగినప్పుడు దైవపు లక్షణాలనే మనం వ్యక్తీకరిస్తూ ఉన్నప్పుడు దైవంగానే మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం దైవం అనే ఎరుకలో ఉంటాము అదే సెకండ్ స్టెప్ అవేర్నెస్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్ ఇప్పుడు మనం ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం మాస్టర్స్ అసురం యొక్క లక్షణాలు ఏంటి మొట్టమొదటి లక్షణము చెప్పండి మీలో మీరు చెప్పుకోండి మీ లోపల మీరు ఫస్ట్ది అత్యంత ముఖ్యమైనది ఫియర్ ఫియర్గా భయం భయం అనేది మొట్టమొదటి అసుర లక్షణం నిన్ను జ్ఞానం నుంచి ఏదైతే దూరం చేయగలుగుతుందో దాంట్లో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించేది ఆ భయం భయం ఉండకూడదు మాస్టర్స్ ఇది వ్యక్తిత్వపు లక్షణం భయం ఉంటే ఏ జ్ఞానాన్ని కూడా నువ్వు నేర్చుకోలేవు నేర్చుకునేటువంటి సాహసాన్ని కూడా నువ్వు చేయలేవు అందుకనే ప్రతి భయాన్ని మనం విడిచిపెట్టాలి ఓషో అండ్ ఏమంటారు తెలుసా భయం యొక్క మూలాల్లోకి వెళ్ళి చూడు నువ్వు అక్కడ భయం అనేది ఏమీ ఉండదు అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు ప్రతిదాన్ని నువ్వు పై పైన చూస్తున్నావు నీకు భయం కలిగినప్పుడు ఆ భయం యొక్క మూలాల్లోకి భయం యొక్క లోతుల్లోకి ఎప్పుడైతే నువ్వు తొంగి చూస్తావో అక్కడ భయం అనేది లేదు అసలు భయానికి ఈ ప్రపంచంలో ఎగ్జిస్టెన్సే లేదు ఉనికి లేదు భయం అనేది కేవలం నీ యొక్క మానసికమైన స్థితి అలాగే ఈ ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి అత్యంత పెద్ద భయం ఏంటో తెలుసా మృత్యు భయం ఆ భయాన్ని గనక ఎప్పుడైతే మనం వదిలేస్తామో మిగతా అన్ని భయాలు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కాబట్టి అసుర లక్షణమైనటువంటి వ్యక్తిత్వపు లక్షణమైనటువంటి మనస్సు యొక్క లక్షణమైనటువంటి పర్సనాలిటీ యొక్క క్యారెక్టర్ అయినటువంటి భయాన్ని తీసేయండి మాస్టర్స్ భయాన్ని తీసేయండి రెండవ అసుర లక్షణం ఉంటుంది అశాంతి మనం ఉన్న దాంతో ఎప్పుడూ తృప్తిగా ఉండలేము మళ్ళీ మళ్ళీ కావాలి కావాలి అని చెప్పి ఉంటుంది లోపల అంతా ఆందోళన అశాంతి ఇవన్నీ కూడా అసురల లక్షణాలు ద్వేషం ద్వేషం కూడా అన్నిటికంటే కీలక పాత్ర పోషించేటువంటి అసుర లక్షణం నువ్వు పక్కవారి మీద ద్వేషంతో ఉన్నావంటే నువ్వు పక్కవారిని మాత్రమే ద్వేషించట్లేదు మాస్టర్ నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నావని చెప్పి అర్థం ఎందుకంటే పక్క వాడు అంటూ ఎవరూ లేరు ఇక్కడ టూ మెంబర్స్ అంటూ ఎవరూ లేరు మాస్టర్స్ ఇక్కడ ఉన్నది ఒకే ఒక్కటి ఆ ఒక్కట్లోనే అన్నీ ఉన్నాయి అన్నిట్లోనూ ఆ ఒక్కటి ఉంది పక్కవారు కూడా నీలోనే ఉన్నారు నువ్వు ఎప్పుడైతే సాటి వారిని తోటి వారిని ద్వేషిస్తూ ఉంటావో నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నట్టు లెక్క నీ మీద నువ్వు ద్వేషం పెంచుకుంటున్నట్టు లెక్క ఆ ద్వేషాన్ని కూడా వదిలేయాలి అశాంతిని కూడా వదిలేయాలి ఇంకొకటి ఆందోళన చూడండి మనం ఎప్పుడూ ఆందోళన పడుతూనే పడుతూనే ఉంటాం దేన్ని చూసి మనం ఆందోళన పడతాం భవిష్యత్తు మనకి ఎలా ఉండబోతుందో భవిష్యత్తు మనకి ఎలా ఉంటుందో ఆ భవిష్యత్తు నాకు సరిగ్గా ఉపయోగకరంగా ఉంటుందో లేదో అన్న ఆందోళన ఎప్పుడు మానవ జాతిని పట్టి పీడిస్తూనే ఉంది దానికి మార్గం ఏంటో తెలుసా థాట్ పవర్ రామ్ విజ్ఞానంలో ఉంటుంది థాట్ పవర్ థాట్ పవర్ తోటి నువ్వు నీ భవిష్యత్తుని సృష్టించుకోగలిగితే నీ భవిష్యత్తుని నువ్వు అనుకున్నట్టు నువ్వు క్రియేషన్ చేసుకోగలిగితే ఆ క్రియేషన్ ప్రాసెస్లో నువ్వు నిష్ణాతుడి అయితే ఆ ఆందోళన ఉండదు ఆ ఆందోళన కూడా మనస్సు యొక్క లక్షణము చూడండి భయము ద్వేషము ఆందోళన ఇంకొకటి ఉంది మాస్టర్స్ ఇంకా సెల్ఫ్ గ పిటి అంటాం మనల్ని మనం నిందించుకోవడం మనల్ని మనం అసహించుకోవడం మనం తప్పు చే విక్టిమైజేషన్ అంటారు రామ్ విక్టిమైజేషన్ మనం తప్పు చేశామేమో అన్న భావన అది మీకు ఎక్కడి నుంచి వస్తుంది మీ గతం నుంచి వస్తుంది మీ భవిష్యత్తు నుంచేమో మీకు ఆందోళన వస్తుంది మీ గతం నుంచేమో మీకు విక్టిమైజేషన్ తప్పు చేశానేమో అన్న భావన నేను ఫలానా వారి పట్ల అనుచితంగా ప్రవర్తించానేమో ఫలానా వారి పట్ల నేను ద్వేషించానేమో అన్న ద్వేషం నుంచి పుట్టుకొస్తుంది విక్టిమైజేషన్ తప్పు చేశానన్న భావన అది కూడా మనసు యొక్క లక్షణం మాస్టర్స్ అలా ఎప్పుడూ మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు ఓకే గతంలో మీరు ఒకరి పట్ల తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చు దానికి మీరు క్షమాపణలు వేడుకోండి దాని నుంచి మీరు గుణపాఠం నేర్చుకొని భవిష్యత్తులో అలాంటివి కాకుండా మీరు చేయకుండా చూసుకోండి అంతేగాని నేను తప్పు చేశాను తప్పు చేశాను అని చెప్పి మీలోకి మీరు కుంగిపోయి కుషించిపోయి మిమ్మల్ని మొత్తం కూడా మీరు లోపలి నుంచి శిథిలమయ్యేలా మాత్రం చేసుకోవద్దు ఇట్టి పరిస్థితుల్లో కూడా మనిషిని రెండు ఆందోళన భయము విక్టిమైజేషన్ ఎప్పుడు పెట్టుకోవద్దు మాస్టర్స్ అందుకే గతాన్ని చూసి విక్టిమైజేషన్ కాకూడదు భవిష్యత్తును చూసి టెన్షన్ పడొద్దు టెన్షన్ విక్టిమైజేషన్ ద్వేషము ఇవన్నీ కూడా మన యొక్క మనస్సు యొక్క లక్షణాలు ఇవి కాదు మాస్టర్స్ మనం ఇలా కాదు మనం ఉండాల్సింది ఈ అసుర యొక్క లక్షణాలతో కాదు మనం ఉండాల్సింది పగలు పెంచుకుంటాం ద్వేషాలు పెంచుకుంటాం మానవ సంబంధాలలో ఎన్ని వైరుధ్యాలు వేరే వారిని అర్థం చేసుకోవడంలో సరిగ్గా అర్థం చేసుకోకలేకపోవడం వల్ల ఎన్ని రకాల వైరుధ్యాలు సంభవిస్తున్నాయి ప్రస్తుత సమాజంలో కీలకమైన పాత్ర అదే పోషిస్తుంది కదా మన పక్క వారిని మనం అర్థం చేసుకోలేకపోతాం మన మన కుటుంబంలో వారిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ కూడా అసురుడి యొక్క లక్షణాలు ఈ అసుర లక్షణాలతో మనం ఉండకూడదు ఏదైతే నీ మనసులో ఒక ఆలోచన వచ్చిందో ఇది అసురుడి యొక్క ఆలోచన ఇది నా మనస్సు యొక్క ఆలోచన ఇది నేను కాదు అనుకోండి మాస్టర్ చాలు మీరు దైవం ఎరుకలో ఉంటారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒక ఆలోచన కనుక మీలో వస్తే వెంటనే మీరు ఆ ఆలోచన ఇది దైవపు ఆలోచన లేదా అసురుడి ఆలోచన అంటే మనస్సు యొక్క ఆలోచన అన్నటువంటి ఆ స్పెసిఫికేషన్ కనుక మీరు చేయగలిగి ఈ ఆలోచన నేను కాదు ఇది నాలోంచి నా మనసులోంచి పుట్టుకొచ్చింది ఇది నేను కాదు నేను వేరే నేను అత్యంత పవిత్రమైనటువంటి ఆ దైవాన్ని మీ మనస్సులోంచి పుట్టుకొస్తున్నటువంటి వాసనలు ఈ ఆలోచనలు అని గనక మీరు గుర్తుపట్టి పేరు పెట్టి వాటిని బయటికి పంపించగలిగితే దైవం అనే ఎరుకలో మీరు ఉండగలరు అదే అవేర్నెస్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్ మరి దైవపు లక్షణాలు ఏంటి దైవపు మొట్టమొదటి లక్షణం అంతులేని ప్రేమ అపరిమితమైన ప్రేమ అన్లిమిటెడ్ లవ్ అసలు ఎంత ప్రేమ అంటే అవ్యాజ్యమైన ప్రేమ మొత్తం విశ్వానికి పంచేటువంటి ఆ అన్లిమిటెడ్ లవ్ అనేది అన్కండిషనల్ లవ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ వర్డ్ అన్కండిషనల్ లవ్ అవతల వారు వారు ఎలాగున్నా వారు నీకు హాని చేసిన మంచి చేసిన వారు నిన్ను మెచ్చుకున్నా నిన్ను తిట్టినా వారు నీతో ఎలా ప్రవర్తించినా కూడా నువ్వు అలా ప్రవర్తించేటువంటి వాళ్ళ యొక్క మనస్సుని చూడకు వాళ్ళు కూడా నీలాంటి ఆత్మ పదార్థాలే వాళ్ళు కూడా నీలాంటి గ దైవాలే అన్న విషయాన్ని గుర్తుపట్టి వాళ్ళ మీద అంతులేని ప్రేమను మీరు పంపించండి ప్రేమను పంచుకోండి అన్కండిషనల్గా ఎలాంటి నిబంధన లేదు మీరు ఎవరినైతే తారసపడతారో ఎవరైతే మీకు ఎదురుపడతారో వారి యొక్క వ్యక్తిత్వపు దోషాలు అన్నింటినీ సుగుణాలని కూడా సుగుణాలని పక్కన పెట్టగలగాలి దోషాలని పక్కన పెట్టగలగాలి వాళ్ళలో ఉన్నటువంటి అవ్యాజ్యమైన అంతులేని ఆ ఆత్మ ప్రేమని ఆత్మలో దాగున్న ప్రేమని మీరు గమనించి మీ ప్రేమను వారికి పంచండి ప్రేమ అనేది అద్భుతమైనటువంటి దైవపు లక్షణం మీరు ప్రేమతో ఉన్నారు అంటే ఎస్ యు ఆర్ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ యువర్ గాడ్ మీరు దైవం ఎరుకతో ఉన్నట్టు ప్రేమతో మీరుంటే నెక్స్ట్ ఆనందం ఆనందం అనేది దైవం యొక్క మరొక శంకరాభరణం మాస్టర్స్ ఆనందం ఆత్మ నుంచి పుట్టుకొచ్చేది ఆనందం మనం చెప్పుకున్నాం సంతోషం అనేది సంఘటన నుంచి పుట్టుకొస్తుంది సంఘటన మనకి మంచిగా జరిగితే సంతోషం వేస్తుంది సంఘటన మనకి అనుకూలంగా జరగకపోతే మనకి దుఃఖం వేస్తుంది కానీ సంఘటన నీకు అనుకూలంగా జరిగినా ప్రతికూలంగా జరిగినా ఏది ఎలా జరిగినా కూడా నువ్వెప్పుడు సదా ఆనందంగానే ఉండాలి ఆ ఆనందం అనేది నీ ఆత్మ ఆత్మ నుంచి వెల్లుబుకి వస్తుంది ఆ బ్రహ్మానంద పారవశ్యం అనేది నీ యొక్క నిధి ఇవన్నీ దైవం యొక్క నిధి నిక్షేపాలు ఒక్కొక్క నిధి నిక్షేపాల్లో ఉన్నటువంటి ఆ ఆభరణాలతో మనల్ని మనం శంకరాభరణాలుగా తీర్చిదిద్దుకోవాలి ఆనందం ఏది ఎలా జరిగినా ఏది ఎలా ఉన్నా సంఘటనలు ఎలా ఉన్నా ఎంత విపరీతమైన వైపరీత్యమైన పరిస్థితులు ఏర్పడి నువ్వంటూ కూడా లేకుంటే పరిస్థితి నీకు వచ్చినా కూడా నువ్వు సదా ఆనందంగానే ఉండు నువ్వు ఎప్పుడైతే సదా ఆనందంగా ఉంటావో అప్పుడు నువ్వు ఆ సంఘటనని సైతం శాసించగలవు నువ్వు ఆ సంఘటనను శాసించి ఒక్క సెకండ్లో నువ్వంటూ కూడా ఇక్కడ లేని పరిస్థితి నీకు ఏర్పడ్డప్పుడు ఆ ఆనందంలోంచి పుట్టుకొచ్చేటువంటి క్రియేషన్ అనేది ఆ సంఘటన నీకు అనుకూలంగా మారేట్లు చేస్తుంది అలా ఆనందంలో ఉండడమే దైవం అనే ఎరుకలో ఉండడం నెక్స్ట్ మూడు సాహసం భౌతిక పరంకరంగా మనం ద డేర్నెస్ అంటాం నేను ఆ డేర్ గురించి మాట్లాడలేదు ఆ ధైర్యం గురించి మాట్లాడడం లేదు ధైర్యం అనేది భౌతికపరమైనది నేను సాహసం గురించి మాట్లాడుతున్నాను భౌతికపరమైన జీవితంలో మనం జీవిస్తున్నాం అయినా కూడా ఈ దేనినైనా నీకు కావలసినటువంటి ఏ సంభవాన్నైనా ఆత్మ నుంచి మాత్రమే నువ్వు చేసుకోగలగాలి ఆత్మని మాత్రమే కోరుకోగలగాలి ఆత్మ నుంచి మాత్రమే నువ్వు ఎప్పుడైతే ఆశిస్తావో నీ కంటికి కనబడుతున్నటువంటి నీ జ్ఞానేంద్రియాలు నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తున్న నీ మనస్సు నీ మస్తిష్కము నీ బుద్ధి ఇవన్నీ నీకు అందుబాటులో ఉన్నా ఇవన్నీ కాదని చెప్పి నీ కంటికి కనిపించదు నీ ఆత్మ నీ చూపుకు అందదు నీ ఆత్మ నీకు గోచరించదు నీ ఆత్మ అయినా కూడా నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ మీద నీ ఆత్మశక్తి మీద మాత్రమే ఆధారపడతావో కంటికి కనిపించే దానిని పక్కన పెట్టి కంటికి కనిపించకుండా ఉన్నా కూడా కంటికి కనిపించే ప్రతి దాని వెనకాల ఆధారభూతమైనటువంటి ఆ ఆత్మ మీదే నువ్వు ఆధారపడి ఆ ఆత్మశక్తి మీదే నువ్వు ఆధారపడి ఉంటావో అది సాహసం అంటే అది సాహసం అంటే అది ధైర్యం కాదు పరిస్థితిని ఎదిరిస్తా మనం అది ధైర్యం అలాంటి సాహసంతో నీ ఆత్మశక్తి మీదే నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా ఎందుకంటే కొన్ని కోట్ల ఆటంబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు విడుదలయ్యే శక్తికి మించిన శక్తి నీ ఆత్మశక్తిలో ఉంది అందుకే వివేకానంద గారు ఎప్పుడు అంటారు ఆత్మశక్తిని నమ్ముకో ఆత్మశక్తి మీదే ఆధారపడు నువ్వు ఆత్మశక్తివి అంటారు యువతకి అద్భుతమైన ఉద్బోధలు చేశారు తను ఆత్మశక్తి గురించి ఎప్పుడు మాట్లాడారు అలాంటి ఆత్మశక్తిని ఉపయోగించుకోవడం అది సాహసం అంటే అలా ప్రేమ ఆనందం సాహసం ఇంకొకటి శాంతి శాంతి ప్రశాంతంగా ఉండాలి ఎంత ఉద్ధృతమైన ఆ కెరటాలు నిన్ను ముంచెత్తుతున్నా కూడా ఎలాంటి విషమ పరిస్థితులు ఎదు ఎదురవుతున్నా కూడా శాంతిగా ఉండగలగాలి ఆ ట్రాంక్విలిటీ అంటాం మనం ఆ ట్రాంక్విలిటీతో నీకు ఉన్నప్పుడు ఏదైనా నీకు అనుకూలంగానే జరుగుతుంది ధ్యానంలో దైవస్థితిలో ఉన్నప్పుడు శాంతి గురించి మనం చెబితే మీకు అర్థం కాదు మాస్టర్స్ మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది శాంతి అంటే ఆ ప్రశాంతత అంటే ఏంటో నీకు అర్థమవుతుంది ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఏది ఉండదు కేవలం మీరు మాత్రమే ఉంటారు అలా శాంతితో ఉండగలగడం దైవం యొక్క లక్షణం సేవ అద్భుతమైనది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటాం కదా సేవ అద్భుతమైన దైవం యొక్క లక్షణం మన పత్రిజీ మహారాజ్ గారు ఎప్పుడు సేవ గురించే చెప్తూ వస్తుంటారు సేవా సేవ సేవ అంటుంటారు మొన్న సారు ప్రకృతి వ్యాలీలో ఎయిట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి చెప్పుకుంటూ వస్తూ ఏడు చైతన్యతలాల గురించి చెప్పి ఎయిత్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని సేవ అన్నారు సార్ సేవ అంత అద్భుత అత్యంత అద్భుతమైనది నువ్వు ఆధ్యాత్మికంగా ఎంత పురోగతిలో ఉన్నావు అన్నదే అన్నది నువ్వు ఎంత సేవ కోసం నువ్వు కేటాయిస్తున్నావు ఎంత సేవ చేస్తున్నావు మానవాళికి సేవ అంటే మాస్టర్స్ నీకు తెలిసిన ధ్యానాన్ని వేరే వారికి పంచడం సేవ నీకు తెలిసిన జ్ఞానాన్ని వేరే వారికి పంచడం సేవ నీ దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని వేరే వారికి ఇవ్వడం సేవ తన్ మన్ ధన్ అంటారు సార్ అలా సేవ ప్రపంచానికి సేవ చేయాలి ఎందుకంటే వారు కూడా నీలాంటి మానవులే కదా నువ్వు అర్థం చేసుకున్నావు నువ్వు దైవానివని ఇంకా దైవాలమే తాము అని అర్థం చేసుకోలేక తమని తాము మానవులుగా భావించుకుంటూ అత్యంత నీచమైన ఆలోచనలతో ఉంటూ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటూ దుర్భరమైన వాటిని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారందరికీ నువ్వు సేవ చేసి చెప్పాలి వాళ్ళకి నువ్వు మానవుడివి కాదు దైవానివి నువ్వు దారిద్ర్యంలో లేవు అంతులేని ధనరాశులు సంపాదించగల సామర్థ్యం నీలో ఉంది నువ్వు నీచమైన ఆలోచన చేస్తున్నావు అనుకుంటున్నావేమో ఏ ఆలోచన నీచమైనది కాదు అలా జడ్జిమెంట్ వద్దు ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి దగ్గర ఉండి చెప్పి వాళ్ళని సన్మార్గం వైపు నడిపింపజేయడం సేవ తోటి వారికి సేవ ప్రకృతికి సేవ మూగజీవాలకు సేవ మూగ మూగజీవాలని వధించకుండా ఎవ్వరూ కూడా వధించకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అవి కూడా మనలాంటి ప్రాణమున్న జీవులు మనలాంటి చైతన్యం ఉన్న జీవులు మనలోంచి ఆవిర్భవించిన జీవులు ఒక్క మూగ జీవాన్ని కనుక నువ్వు చంపితే నిన్ను నువ్వు చంపుకున్నట్టే అని వారందరికీ ఉద్బోధించడం సేవ ప్రకృతి మీద సేవ చెట్లు నాటడం చెట్లను సంరక్షించడం ప్రకృతిని అద్భుతంగా కలుషితం చేయకుండా ఆపడం ఇదంతా సేవ దైవానికి సంబంధించినటువంటి అత్యుత్తమైన లక్షణం సేవ ఈ లక్షణాలతో ఈ లక్షణాలతో ఎప్పుడైతే నువ్వు విరాజిల్లుతావో నీకొచ్చినటువంటి ఆలోచన అసరమైన ఆలోచన వచ్చిందా నీకు ఒకరిని కోపడదామన్న ఆలోచన వచ్చిందా కోపమనే ఆలోచన వచ్చిందా లేదా ఒకరిని ప్రేమిద్దామనే ఆలోచన వచ్చిందా ఒక్క ఆలోచన నీ అన్ని ఆలోచనలు వస్తాయి మాస్టర్స్ చాలా జాగ్రత్తగా వినండి మీరు ఎంత ఎన్లైటెన్ మాస్టర్స్ అయినా కూడా అన్ని రకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి మనసు ఎప్పుడూ మనతో బాటే ఉంటుంది ఎవ్వరికైనా కూడా ఎవ్వరికైనా కూడా రామ్ చెప్తారు ఎంత ఎన్లైటైన్మెంట్ చెందిన మాస్టర్కైనా కూడా ఆలోచనలు అసురమైన ఆలోచనలు కూడా వస్తాయి కానీ తను దాన్ని గుర్తుపెట్టి పేరు పెట్టి బయటికి పంపించేస్తాడు ఆ ఆలోచనలతోటి ప్రభావితం కాడు అలా ప్రభావితం కాకుండా ఇవి నా ఆలోచనలు కావు నా మనస్సు నుంచి వస్తున్న ఆలోచనలు నేను నా మనస్సునే కానప్పుడు ఈ ఆలోచనలు నావి మాత్రం అవుతాయి నేను సాక్షాత్తు దైవాన్నే దివ్య చైతన్యాన్నే అత్యున్నతమైన చైతన్యాన్నే అమోఘమైన కాంతిపుంజాన్నే ఆ విష్ణు తేజాన్నే ఆ బ్రహ్మ శంకర శంకరనాదాన్నే అని చెప్పి మీరు ఆ స్థితిలో నిమగ్నమైపోవడమే ఎవేర్నెస్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్ ఒక్కసారి మాస్టర్స్ ఆ అవేర్నెస్లోకి గనక మీరు వెళ్ళిపోతే అలా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి మహాశూన్యం ఎక్కడో లేదు మాస్టర్స్ సూర్యుని అవతల ఉన్నటువంటి అద్భుతమైన మహాశూన్యం మన అంతరంలో కూడా ఉంది ఒక్కసారి అవేర్నెస్లోకి ఆ ఎరుకతోటి మీరు ఉండగలిగితే ఆ అనంతమైన అద్భుతమైన మహాశూన్యాన్ని మీ అంతరంలోనే మీరు అనుభవిస్తారు ఆ అంతరంలో అనుభవించినటువంటి ఆ మహాశూన్యాన్ని కనుక మీరు అనుభవిస్తే ఆ బ్రహ్మానంద పారవశ్యంలో కనుక మీరు మునిగి తేలితే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది తెలుసా ఒక అత్యున్నతమైన మహోన్నత శిఖరాన్ని ఎక్కి ఆ శిఖరాగ్రం మీద అలా ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది చల్లటి గాలి మీ ముంగురుల్ని తాకుతున్నప్పుడు ఆ హాయిని ఆ గాలి యొక్క ప్రేమని మీరు అనుభవించగలుగుతారు గలగల పారే శిల ఏరులో గనక మీరు కాలు పెట్టినప్పుడు ఆ శిలయోటి యొక్క ప్రేమని ఆ నీటి యొక్క చైతన్యాన్ని మీ అంతరంలో అనుభూతి చెందగలుగుతారు పక్షులు ఆఖరికి పక్షులు గూళ్ళకి వెళుతున్నప్పుడు కూడా ఆ పక్షి యొక్క చైతన్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు మాస్టర్స్ ఇకప్పుడు ఏదో అవ్వడానికి ఏమీ ఉండదు ఏమీ లేని స్థితి అన్నీ ఉన్న స్థితి ఆ ఎరుక స్థితి ఆ స్థితిలో సాక్షాత్తు మీరు ఎలా అయితే ఆవిర్భవించారో అలాగే అలా ఉండిపోతారు ఆ ధ్యానస్థితిలో అలా నిమగ్నమైపోతారు అందుకే మాస్టర్స్ ఎరుక తెచ్చుకున్న ఎంతో ఎంతో మంది మహర్షులు ఒక్కసారి ధ్యానస్థితిలోనికి వెళ్తే కొన్ని సంవత్సరాల పాటు కూడా వాళ్ళు అదే ధ్యాన స్థితిలో ఉంటారు ఎందుకంటే అంత శాంతిలో ఉంటాం మనం అంత ఆనందంలో ఉంటాము అంత తన్మయత్వంలో ఉంటాము ఆత్మలమే అయిన మేము సాక్షాత్తు మనము ఆత్మలుగానే ఉంటాము ఆ మహోన్నతమైనటువంటి నిచ్చల ప్రశాంత స్థితి అది మనందరం తెచ్చుకోవాలి మాస్టర్స్ తెచ్చుకోవడం కూడా కాదు తెచ్చుకోవడం అంటే అది పొరపాటు అవుతుంది తెచ్చుకోవడం అంటే లేని దాన్ని తెచ్చుకోవడం అనుకుంటాం తెచ్చుకోవడం కాదు మనం ఇంకా తిరిగి తిరిగి దాంతో రీఎలైన్మెంట్ ఎలైన్మెంట్ చెందాలి అనుసంధానంలోకి వెళ్ళిపోయి హాయి అయినటువంటి ప్రశాంతమైనటువంటి ఆ స్థితిని కనుక మనం అనుభవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత మహోద్భుతంగా ఉంటుందో ఎంత అసలు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది మాస్టర్స్ అలా మనం ఫస్ట్ అబ్రివేషన్ రియలైజేషన్ చెందాలి సెకండ్ అబ్రివేషన్ వచ్చేసి మనకి అవేర్నెస్తో ఉండాలి ఆ తర్వాత మనం మూడో అబ్రివేషన్ అయినటువంటి ఎం మాస్టరింగ్ ద పర్సనాలిటీ దాని గురించి మనం నేర్చుకుందాం మాస్టర్స్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత దయచేసి మీరందరూ కూడా కనీసం ఒక అర్ధ గంట ధ్యానస్థితిలో స్థితిలో అండి ఎందుకంటే ధ్యాన స్థితిలో మీరు ఉన్నప్పుడే ఈ జ్ఞానం మొత్తం మీ అనువణువులో నిక్షిప్తమైపోతుంది మీ జ్ఞానంగా మారుతుంది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇట్